వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ. ఇవాళ మనతో మాట్లాడటానికి ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ సర్ప్రైజింగ్ ఎందుకన్నానంటే డెఫినెట్గా స్పెషలే. ఆయన ఒకటి కాదు, చాలా చాలా రకాల టాలెంట్స్, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కాబట్టి స్పెషల్ అన్నాను. సో ఆ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసుకోబోయే ముందు వారి గురించి ఒక పాట రెండు లైన్లు పాడతాను. సో ఆ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎవరైంటో. నా గుండెలో నీ ఉండిపోవా. సో జస్ట్ ఒక లైన్, ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. ఈ పాట పాడగానే, అసలు ఈ పాట వినగానే ముందు గుర్తొచ్చే వ్యక్తి ఈ పాట పాడిన వ్యక్తి, ఆయనే సందీప్ గారు, ఇవాళ మన గెస్ట్. సో ఆయనతో మాట్లాడి ఆయన గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుని ఇవాళ కార్యక్రమాన్ని కాలక్షేపం చేద్దాం. రండి సందీప్ గారు, ఎలా ఉన్నారు సార్? హాయ్ అనంత్, బాగున్నాను. యా, సో డాలస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్తారా? యప్ప, మొట్టమొదటిగా ఇక్కడ దీపావళి సంబరాల కోసం వచ్చాను. దీపావళి అయిపోయింది కానీ ఇంకా సంబరాలు కొనసాగుతున్నాయి కాబట్టి అందరికీ బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం కార్తీక మాసం, ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్న రోజు కార్తీక సోమవారం, సో అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కూడా. సో వండర్ఫుల్ క్లైమేట్ ఉంది ఇక్కడ, రెండు రకాల క్లైమేట్స్, హాట్ అండ్ కోల్డ్. సో ఐఎమ్ ఎక్స్పీరియన్స్ బోత్ థింగ్స్ టుగెదర్. సందీప్ గారు, మీరు యాక్చువల్గా నార్త్ ఇండియాలో అక్కడక్కడ పెరిగారాను, తర్వాత తెలుగు పాడుతూ ఉంటారు. అసలు మీ చైల్డ్హుడ్, మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం చెప్తారా? చిన్నప్పుడు పుట్టింది విజయవాడ. ఓకే, విజయవాడ. అయితే పెరిగిందంతా డాడీ రైల్వేస్లో వర్క్ చేసేవారు. సో ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. రైల్వేస్లో ఉండడం వల్ల ఎక్కువ నార్త్ ఇండియాలో షోలాపూర్, వర్ధా, భోపాల్, భోపాల్లో ఆల్మోస్ట్ వివర్ లైక్ 11 ఇయర్స్ అక్కడ ఉన్నాం అనమాట. చిన్నప్పుడు నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కి 1991లో రావడం జరిగింది అనమాట. ఇంకా అక్కడి నుంచి 1991 నుంచి హైదరాబాద్లో ఐ వాజ్ దేర్ సిన్స్ దెన్. బట్ ఇన్ బిట్వీన్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరు వెళ్ళాను. సో దట్స్ హౌ మై హోల్ స్టేజ్ జర్నీ ఇస్. సో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి స్పెసిఫిక్ రీజన్? అంటే ఫ్యామిలీలో ఎవరైనా మ్యూజిక్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్నారా? లేకపోతే మా ఇంట్లో మ్యూజిక్ అందరూ, మా అమ్మ సైడ్ అందరిలో మ్యూజిక్ ఉంది, అందరూ మంచి ట్రైన్డ్ సింగర్స్. మా అమ్మ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, మా పెద్దమ్మ షీ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ బాలమణికృష్ణ గారు. సో బట్ ఏంటంటే ఒకటే, మా అమ్మ సంగీతం క్లాసెస్కి వెళ్తే పరిగెట్టుకుని వచ్చేసేది అనమాట. షీ నెవర్ కుడ్ లెర్న్ మ్యూజిక్, బట్ షీ సింగ్స్ వెల్. కిచెన్లో వంట ఉండేటప్పుడు బాగా పాడుతుంది కానీ ఎప్పుడు అలాగా ప్రామినెంట్గా. సో ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైమ్ దట్ షీ హ్యాస్ గివెన్ మీ వాట్ ఎవర్ తనకు రావాల్సింది నాకు ఇచ్చేసింది అని అంటుంటాను. అయితే అలాగా ఇంట్లో మ్యూజిక్ ఉంది. అది కాక మా అన్న బాగా పాడతాడు, హీ సింగ్స్ గుడ్. అండ్ చిన్నప్పుడు మేము అక్కడ నా భోపాల్ ఉండేటప్పుడు ఎక్కువ కిషోర్ కుమార్ గారి పాటలు, మొహమ్మద్ రఫీ గారు, మన్నాడే, బాలు గారివి, ఇవన్నీ మేము పాడుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో తను ఈ కిషోర్ కుమార్ గారి పాటలు ఎక్కువ పాడుతూ అలా నేను వింటూ ఐ ఆల్సో యూస్ టు జాయిన్, యూస్ టు సింగ్ డ్యూయట్స్. అలా 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 మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. పాడడం, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ భజన్స్ ఎక్కువ పాడుతూ ఉండేవాడి అక్కడ, భజన్స్, అనూప్ జలోట గారి భజన్స్. సో అలా 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 జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో మామూలుగా క్లాసికల్ మ్యూజిక్ అది నేర్చుకున్నారనమాట? నేను క్లాసికల్ ఇక్కడ మన హైదరాబాద్ వచ్చిన తర్వాత శోభారాజ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ ఆవిడ దగ్గర అనుమాచర కీర్తనలో, అట్ ద సేమ్ టైం క్లాసికల్ బోత్ షీ యూస్ టు టీచ్, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను అనమాట. తర్వాత అండి పాడుతా తీగ కాంపిటీషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. అవును అవును, ఫైనలిస్ట్ కూడా, బహుశా సెకండ్ ఎడిషన్ అనుకుంటా. అవును, పార్థు రామాచారి గారు. సెకండ్ థర్డ్, ఐ థింక్ ఇట్ వాస్ థర్డ్, ఎందుకంటే సెకండ్ లో స్మిత వచ్చింది, థర్డ్ లో ఐ వాస్ దేర్. ఓకే, థర్డ్ ఎడిషన్. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారా? అది దట్ వాజ్ ద ఫస్ట్ బిగ్ స్టేజ్ ఆపర్చునిటీ నాకు. అది యాక్చువల్లీ నేను పాడుతీగలో పార్టిసిపేట్ చేద్దామని నాకు మనసులో ఎంతో ఉండేను. అయితే దాని క్యాస్ట్ కూడా పంపాను అనమాట. క్యాస్ట్ పంపితే చాలా రోజులైంది రెస్పాన్స్, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను.
అప్పుడు నేను బెంగళూరులో చదువుకుంటున్నాను ఇంజనీరింగ్, ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్. సో 98 ఆ టైంలో అనమాట. అప్పుడు మా గురుగారు శోభారాజు గారితో పాటు కోదండపాణి స్టూడియోస్ చెన్నై రికార్డింగ్కి వెళితే అక్కడ బాలుగారు పాడుతున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంకా బాలుగారు, మా బాలుగారిని చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ వింటూ, పక్క స్టూడియోలో బాలుగారు ఉన్నారు, పక్క స్టూడియోలో రికార్డింగ్ జరుగుతుంది మేడం బాలుగారిది అని చెప్తే ఎవరో చెప్పారు వచ్చి. అప్పుడు ఐ వాజ్ లైక్ బాలుగారు వచ్చారా, ఓకే ఫైన్. దెన్ ఐ సైలెంట్లీ ఆస్క్డ్ హర్, మేడం ఒక్కసారి బాలుగారితోటి పరిచయం ఒకసారి చేయించరా అంటే, అయ్యో తప్పకుండా వస్తారు కదా రాని అంటే, అప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే ఐ వాజ్ లైక్ ఓ స్పెల్ బౌండ్, లైక్ గాడ్ హ్యాస్ కమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడారు, కొంచెం మాట్లాడిన తర్వాత షీ ఇంట్రడ్యూస్ మీ టు హిమ్, ఇలా నా స్టూడెంట్ అండి బాగా పాడతాడు. అయితే అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఓ అవునా, ఈ కార్యక్రమం చేస్తున్నామమ్మా ఇలా పాడుతా తీయగా, వై డోంట్ యూ పార్టిసిపేట్ ఇన్ దట్ అంటే, సరే క్యాసెట్ పంపానండి ఇంకా రెస్పాన్స్ ఇంకా రాలేదు. ఓ ఓకే ఓకే వస్తుందండి, అది టేక్స్ లాడ్ ఆఫ్ టైమ్ అండి, ఐ హ్యావ్ టు లిసన్ టు ఎవ్రీ, ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ యూల్ గెట్ రెస్పాన్స్ అన్నారు. దాని తర్వాత 3 మంత్స్ తర్వాత ఐ గాట్ రెస్పాన్స్. అప్పుడు పాడుతీగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను బెంగళూరు నుంచి. అప్పుడు చాలామంది అనుకుంటుండేవారు నేను బెంగళూరు వాడినేమో అనుకుంటుండేవాళ్ళు అనమాట, ఎందుకంటే అనౌన్స్ చేసేటప్పుడు బెంగళూరు వచ్చాను అంటుండేవాళ్ళు. సో బట్ దట్ వాజ్ ద ఫస్ట్ ఐ కుడ్ షేర్ స్టేజ్ విత్ బాలుగారు. మొదటి పాట మొట్టమొదటి పాట ఐ రిమెంబర్ తరలి రాధ తనే వసంతం. ఆయన నా వెయిటింగ్ అంతా వాట్ ఈస్ హిస్ ఫీడ్బ్యాక్ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నానమాట ప్రతి క్షణం. పాట అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన స్టేజ్ మీద ఎక్కి నా మీద చేయి వేసి, నేను ఎందుకు ఎక్కానంటే మీరు చాలా పొడుగ్గా ఉంటారు, నేను మరుగుజులా కనబడతాను, యూ సాంగ్ వెరీ రియలీ వెల్, వండర్ఫుల్ ఇట్ వాజ్ అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు కొంచెం హాహా ఐ కుడ్ బీ అట్ పీస్. దెన్ అలాగా ఫైనల్స్ దాకా వచ్చాను దాంట్లో. దట్స్ హౌ ద పాడుతో దిగా జర్నీ వాస్. సో పాడుతో దిగాకి ఇది మామూలుగా ముందు పంపించే క్యాసెట్స్ అన్ని బాలుగారే అప్పుడు స్టార్టింగ్లో బాలుగారే వినేవారు. దాని తర్వాత మళ్ళీ టైం ఐ థింక్ నౌ ఆల్సో యా ఫస్ట్ ఫిల్టరేషన్ ఇప్పుడైతే మనకి జాగజాగలు వెళ్ళి తీసుకోవడం ఆడిషన్ చేయడం జరుగుతుంది కదా. నేను కూడా ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ పార్టిసిపేట్, నేను కూడా వెళ్ళి ఫస్ట్ రౌండ్ అని సెలెక్ట్ చేసి వచ్చాను. ఇనిషియల్ ఇట్ యూస్ టు హ్యాపన్ లైక్ దట్, నౌ ద ప్రాసెస్ ఇస్ చేంజ్ లిటిల్ బిట్. సో పాడుతో దిగలో సక్సెస్ఫుల్గా విన్నర్ అయ్యారు. తర్వాత మూవీస్లో పాడే అవకాశం ఎలా వచ్చింది? మూవీస్లో నేను పాడుతో దిగలో పార్టిసిపేట్ చేసిన తర్వాత అయిన వెంటనే మళ్ళీ బెంగళూరు వచ్చేసాను నేను. ఆ తర్వాత నేను జి ఆనంద్ గారి స్వరమాధురి అనే ట్రూప్ చాలా పాపులర్ ఉండేది. హీ యూస్ టు ఎన్కరేజ్ లాట్ ఆఫ్ న్యూ సింగర్స్ అని వాళ్ళతో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇప్పించేవారు అనమాట ఆయన. ఇప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఆయన షోస్లో పాడుతూ ఉండేవాడిని, పాడుతూ ఉండేటప్పుడు హైదరాబాద్ వచ్చి లేకపోతే చెన్నై వెళ్ళి అలా ఎక్కడెక్కడ ఉంటే అలా వెళ్తూ ఉండేవాడి బెంగళూరు నుంచి. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒకసారి షో జరిగింది. అప్పుడు నాకు తెలియదు ఆ విషయం, బట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చి ఇలాగ ఆర్పి పట్నాయక్ గారు కాల్ చేశారు నాకు. ఆర్పి పట్నాయక్ గారు కాల్ చేసి ఇలా ఒక మూవీ అనుకుంటున్నాం, యువర్ నేమ్ వాజ్ గివెన్ బై పాడుతో తీగ టీమ్, సో వస్తారా రేపు అంటే ష్యూర్ అండి అని. దెన్ అయితే ఆర్పి పట్నాయక్ గారు తేజ గారు ఆ ప్రోగ్రామ్కి వచ్చారట. ఓకే, ప్రోగ్రామ్కి వచ్చి చూశారట. అది చూసిన తర్వాత రాంప్రసాద్ గారిని ఈటీవీ పాడుతీగలో హీ రైట్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్, ఆయన సజెస్టెడ్ అండ్ ద నేమ్. నా పేరు ఉషా, మల్లికార్జున్ అందరి పేర్లు సజెస్ట్ చేశారు అప్పుడు అనమాట. రవివర్మ సెపరేట్గా వచ్చాడు ఆయన, ఆయన పాడుతీగలు పాటించారు. సో అలాగా అందరం బల్క్గా ఎంటర్ అయ్యాం అనమాట చిత్రం అన్న మూవీతోటి. ఫస్ట్ దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. ఆర్పి పట్నాయక్ గారికి కూడా బ్రేక్ అనుకుంటా మూవీ. యా, ఆర్పి పట్నాయక్ గారికి కూడా, ఆర్పి పట్నాయక్ గారు నీకోసము ఫస్ట్ మూవీ, బట్ దిస్ బికేమ్ అ బిగ్ హిట్ కదా. ఈ మూవీకి పాడుతో దిగకి మధ్యలో జీ సరిగమప్ప కూడా చేసినట్టున్నారు కదా. యాక్చువల్లీ లేదు, నేను సరిగమప్ప హిందీ నేను లేటర్ వెళ్ళాను. ఎప్పుడైతే మూవీస్లో ఆల్రెడీ పాడడం మొదలుపెట్టాను, పాడుతో తీగ అయిపోయింది, మూవీలో పాడడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత సరిగమప్పలో పార్టిసిపేట్ 2003 ఇట్ వాస్ సరిగమప్ప. సో యా, దాని ఎక్స్పీరియన్స్ ఏమన్నా? అది దాంట్లో ఎప్పటి నుంచో నాకు వెళ్ళాలని కోరుకుండేది, ఎందుకంటే
నాకు సోను నిగమ్ అంటే బాగా ఇష్టం. సో సోను నిగమ్ యాంకరింగ్ ఆయన చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు గో అండ్ పార్టిసిపేట్ అండ్ ఇన్ హిజ్ యాంకరింగ్. ఓకే. అయితే దానికి కూడా క్యాసెట్ పంపాను నేను, కానీ క్యాసెట్ పంపిన దాని సీజన్ మారిపోయింది. అమానయ్య అని వచ్చేసారు. అమానయ్య అని వచ్చిన తర్వాత మళ్ళీ షాన్ వచ్చాడు, ఆయన ఆయన యాంకర్కి వచ్చాడు. అప్పుడు నా కాల్ వచ్చింది. కానీ మీరు వెళ్ళాలనుకుని మాత్రం సోను నిగమ్ వెళ్దాం వెళ్ళాను, కానీ షాన్ ని కలిసి వచ్చాను. బట్ ఆయన సోను నిమ్ కలిసే ఆపర్చునిటీ మళ్ళీ ఇండియన్ ఐడల్ వచ్చింది నాకు. బట్ దట్ వాజ్ దట్స్ అ సెకండ్ పార్ట్. బట్ షాన్ యాంకరింగ్లో సారేగామపాలో వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం సౌత్ నుంచి ఆ టైంలో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా, టీవీ కూడా ఎక్కువ మంది చూసేవారు కాదు, హిందీ ఛానల్స్ అయితే అసలు ఎక్కువ మంది ఎవరు చూసేవారు కాదు. బట్ అట్ దాట్ మూమెంట్ ఆఫ్ టైం నాకన్నా ముందు విజయలక్ష్మి ఇంకా గోపిక పూర్ణిమ వీళ్ళిద్దరు ఆల్రెడీ సారేగామపాలో వెళ్ళారు. సో ఐ వాజ్ ద ఫస్ట్ మేల్ టు గో మేల్ కంటెస్టెంట్, మేల్ టు పార్టిసిపేట్ అండ్ గో దేర్. అప్పుడు ఆయన షాన్ వాజ్ లైక్ వెరీ కార్డియల్, అసలు మామూలు ఫ్రెండ్ లాగే ఉంటాడు ఆయన హాయిగా. అండ్ దాంట్లో మంచి మంచి జడ్జెస్తో కలవడం, అదే ఎక్స్పీరియన్స్ చాలా ఎన్రిచింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం మన వర్కింగ్ సరళి వేరు, వాళ్ళది వేరు, ప్యాటర్న్ అందరూ మ్యూజిక్ ఆ ఎన్వైర్న్మెంట్లో మనం వి లర్న్ అలాట్. దాంట్లో ఐ గాట్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అక్కడ కూడా తెలుగు పాట కూడా పాడాను, అక్కడ వెళ్ళి హనుమాచరి కీర్తన పాడాను అక్కడ. సో ఆల్ దోస్ వేర్ ఆర్ వండర్ఫుల్ మెమరీస్ ఆల్వేస్. తర్వాత చిత్రం మూవీతో మీరు స్టార్ట్ చేసినా కానీ నాకు తెలిసి మీకు బాగా ఫేమ్ అయింది, బాగా పేరు వచ్చిన పాట అయితే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా నువ్వు నేను నాకుండే. సో ఆ సాంగ్ గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరా? ఆ సాంగ్ ఆర్పి గారి దగ్గర ఆల్రెడీ కొన్ని పాటలు పాడాను, నువ్వు నేను అయ్యే ముందు, ఫ్యామిలీ సర్కస్, రామ చిలకమ్మ అలా పాడాను దాని. కానీ ఇప్పుడు ఈ నువ్వు నేను రికార్డింగ్ జరిగేటప్పుడు ఆయన చెప్పారనమాట, యాక్చువల్లీ రెండు పాటలు పాడాను దాంట్లో నేను. ఒకటి నువ్వే నాకు ప్రాణం, అది కూడా పాడాను. నా గుండెలో, ఇది కూడా పాడాను. అయితే ఈ పాట అయ్యేటప్పుడు ఆయన నాకు క్లియర్గా చెప్పారనమాట, ఈ పాట మంచి చాలా పెద్ద హిట్ అవుతుంది, మాక్ మై వర్డ్స్ అన్నారనమాట. అనుకోకుండా అయిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత టూ సాంగ్స్ బికేమ్ వెరీ బిగ్ హిట్స్. దాంట్లో ఒకటి చరణ్ పాడింది ఒక పాట, ప్రియతమ ప్రియతమ ప్రియతమ, దట్ వాజ్ అండ్ ఈవెన్ ప్రేమ నువ్వు నేను టైటిల్ సాంగ్, టైటిల్ సాంగ్ అండ్ నాగుండలో నిండిపో, దీస్ వేర్ వెరీ బిగ్ టీవీలో ప్లే అవుతూ ఉండేవి ఎప్పుడు. సో అలా దిస్ మూవీ గాట్ మీ అ బ్రేక్ అండ్ నేమ్, ఓకే ఈ ఒక సింగర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ లైక్ దిస్ అని అప్పుడు చాలా ఇండస్ట్రీలో పరిచయం అన్నమాట. హాపి పట్నాయక్ గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఆయన ఆయన వర్కింగ్ స్టైల్ చాలా ఇండిపెండెంట్గా ఇండివిజువలిస్టిక్గా ఉంటుంది ఆయనది. అంటే ఆయన ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టింక్చువలీ వస్తాయి ఆయనకి. ఇన్స్టింక్చువలీ హీ హాజంట్ లెర్న్ ఎనీ మ్యూజిక్, కానీ ఇన్స్టింక్చువలీ చాలా అద్భుతం ట్యూన్స్ ఆయనకి వస్తాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఆయనకి సింగింగ్ స్టైల్ కానీ సింగింగ్ దీంట్లో కానీ ఆయనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ విచ్ హీ హ్యాజ్. సో అవి కూడా దట్స్ వాట్ ఎప్పుడు పాడేటప్పుడు కానీ ఇదేటప్పుడు కానీ ఆయన యాక్టింగ్లో కూడా ఆయనకి అప్పటి నుంచే యాక్టింగ్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉండేది ఆయనకి. సో డైరెక్టోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్టింగ్ అన్నీ కలగలిపి ఆయన ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ వస్తూ ఉండేవి, ఆ ప్రకారంగా ఆయన గైడ్ చేస్తూ ఉండేవారు. సో దట్స్ వాట్ ఆయన చెప్పినట్టుగా ఫస్ట్ ఈ పాట హిట్ అవుతుంది అని, దట్ వాజ్ హిస్ విజన్, వాజ్ హిస్ విజన్ అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. అదే నువ్వు నేను టైంలో కూడా ఒకసారి ఎవరితో అన్నారట, నువ్వు నేను ఆడియో రిలీజ్ టైంలో దిస్ ఆడియో ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ మాసివ్ హిట్ అని చెప్పారు, ఎంత కాన్ఫిడెంట్ చెప్పారు? అవును, డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హీస్ ఆయన ఎప్పుడు పెద్ద సింగర్స్ మీద రిలై అవ్వలేదు. ఓకే, అదే ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన ఫ్రెష్ కొత్త సింగర్లు తీసుకొని ఫ్రెష్ వాయిస్ తీసుకొని చేయడం జరిగింది, పాటలు చేయడం జరిగింది. సో దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ ట్యూన్స్ అండ్ దట్స్ వాట్ ఆయన విజన్ ఆఫ్ యా బాగా వస్తుంది డెఫినెట్గా. ఎవరు పాడినా కూడా నా ట్యూన్ బాగుంటే నేను పాడించగలిగితే బాగా వస్తుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత చక్రి గారితో ఒక మూవీ అవును వాళ్ళు ఇష్టపడ్డారు, అందులో అంటే ఈ సాంగ్ మూవీలో ఉండదు బట్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. చక్రి గారు దగ్గర త్రీ మూవీస్ పాడాను, త్రీ ఫోర్ మూవీస్ పాడాను. దాంట్లో దిస్ వన్ వాజ్
గేవ్ మీ లాట్ ఆఫ్ నేమ్ ఎందుకంటే మంచి పాట సిరివెన్నెల గారు లిరిక్స్ కౌసల్య ఇంకా నేను ఇద్దరం కలిసి పాడాం. అయితే అది అది వంశీ గారుని కలిసే ముందు ఆయన వాయిస్ విని బాగుంటుందయ్యా నీ వాయిస్ మంచిగా బాగా పాడు అని చెప్పి ఆయన రికార్డింగ్ పాట చేసాం. అది పాట చేసిన తర్వాత అంటే నాకు తెలియదు అది టైటిల్స్లో ఉంటుందని, నేను వెళ్ళేటప్పటికి టైటిల్స్ మిస్ అయిపోయింది పాట, నేను చూడలేకపోయాను అనమాట. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఐ సా మళ్ళీ ఎప్పుడు ఇంకొకసారి వెళ్ళి ఆ పాట విని రావడం జరిగింది. అయితే ఆ పాట ఏంటంటే మేజర్లీ ఇట్స్ వెరీ లిరికలీ ఓరియంటెడ్, లిరికల్ వాల్యూ ప్రేమ గురించి సిరివెన్నెల గారు ఇచ్చిన నిర్వచనం ఆ పాటలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలామందిని చాలా నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ప్రేమలో కొంచెం ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళు కూడా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ అరే నీ పాట నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ డ్రైవింగ్లో ఇట్ వాజ్ ఇన్ లూప్ అండ్ ఐ వాజ్ క్రయింగ్ లిస్నింగ్ టు యువర్ సాంగ్. సో దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వెన్ పీపుల్ టెల్ దట్ మేక్స్ యూ ఫీల్ రియలీ గుడ్. అప్పటిదాకా మనకి ఓకే ఒక పాట పాడడం వచ్చాం అనిపిస్తుంది, కానీ ఎవరైనా అలా కనెక్ట్ అయితే దట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్. తర్వాత ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు ఇట్లా కాకుండా మీరు వీళ్ళతోనే కాకుండా కోటి గారికి ఎక్కువ పాటలు పాడండి. కోటి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? కోటి గారు ఆయన ఏంటంటే వెరీ డైనమిక్, క్విక్, ఫటాఫట్ ఫటాఫట్ తక్కువనే అయిపోతుంది పాట. ఎందుకంటే ఏ పాడైనా కూడా ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, తక్కువ రావడం జరిగేది. కూర్చోవడం ఓకే అమ్మా స్టార్ట్ సాంగ్, ఓకే వన్ లైన్, ఓకే ఓకే ఫైన్ వన్ ఇది, ఓకే ఫైన్ ఓకే ఫైన్ నెక్స్ట్ లైన్ అలా వెళ్ళిపోతూ ఉండేది. ఎక్కడైనా ఇంప్రూవైజేషన్ చేయాలన్నా కూడా సరే ఇది కొంచెం ఇంప్రూవైజేషన్ చేస్తాను, ఓకే ష్యూర్ డూ ఇట్ అనేవారు. సో అలా హిస్ ప్యాటర్న్ ఈజ్ అదే అగైన్ ఇండివిజువలిస్టిక్. బట్ ఆయన దగ్గర చాలా ఎంకరేజ్ చేశారు, ఆయన దగ్గర మంచి మంచి పాటలు పాడాను, మంచి వెరీ గుడ్ మెలడీ నంబర్స్. ఒకటి ఇదేం ఊర్రా బాబు, ఒక టూ లైన్స్ పాడగల పాట మళ్ళీ గుర్తుంచుకున్నా. అది ఆ మూవీ కూడా చాలా మందికి తెలియకపోతుంది, ఇట్ వాస్ ప్రత్యూషాస్ లాస్ట్ మూవీ యాక్చువల్లీ. మంచి పాట అది. ఎలా వస్తుందంటే నీలాల కళ్ళలో నిదురించనా, కౌగిళ్ళ ఇళ్ళలో నివసించనా, ఈ బ్రహ్మచారికి ఆ బ్రహ్మ కానుక, ఈ భామ చేతికి నీ ప్రేమ గీతికా, ఆ ఎదలోన పొదరిల్లేసి నన్ను దాచుకో, ప్రేమంత వెదజల్లేసి నను నాననా, నీలాల కళ్ళలో నిదురించనా, కౌగిళ్ళ ఇళ్ళలో నివసించనా. ఇప్పుడు 2002 సాంగ్ అండి, నిజంగా చాలా బాగుంటుంది. భలే అసలు నేను కాదు, నువ్వు ఇలా ఈ పాట అడిగావంటే ఐఎమ్ లైక్ వెరీ సర్ప్రైజ్. సో మీతో పాడించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఆ పాట విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు రిమైండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. యాక్చువల్లీ అంటే మంచి పాట చాలా అద్భుతం, ఇలాంటి మంచి పాటలు కానీ మూవీ వర్కౌట్ అవ్వకపోతే ఆ పాట బయటికి రాదు. సో తర్వాత ఈ సింగింగ్ కెరీర్ నుంచి యాక్టింగ్ కెరీర్కి ఎలా వెళ్ళారండి అసలు అటు సైడ్? అదొక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను అంత తొందరగా యాక్టింగ్లో అడుగు పెడతాను అనుకోలేదు. ఎందుకంటే నాకు ముందు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి, ఎప్పుడైతే పాడుతూ ఉండేవాడినో యాడ్స్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా యాడ్స్, మూడు యాడ్స్ వచ్చాయి నాకు. వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్, వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఈ దీని ముందు ఇంకో యాక్టింగ్ ఆఫర్ కూడా వచ్చింది ఇంకో మూవీ, అది ఐ వాజ్ లైక్ నాట్ వెరీ ష్యూర్, డిడ్ గో అహెడ్ విత్ ఇట్. కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో, ప్రేమాయణమహ ఆఫర్ వచ్చిందో అప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఐ థాట్ అ లాట్. ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హేమంత్ ఆప్టే గారు, ఆయన ఫోన్, హీ వాంటెడ్ టు మీట్ మీ అండ్ టాక్ టు మీ. నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ఆర్పి పట్నాయక్ గారిది, న్యూ ఇయర్ నైట్ ప్రోగ్రామ్. ఆ న్యూ ఇయర్ నైట్ ప్రోగ్రామ్ ఆయన చూశారట. సో సీయింగ్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, హీ థాట్ ఇట్ సీమ్స్ దట్ ఐ విల్ బి వెరీ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్. అప్పుడు ఆయన స్టోరీ విన్నాను పిలిచారు, తర్వాత చెప్పాను సార్ ఐ వుడ్ లైక్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఎంత టైం తీసుకుని ఒక వన్ మంత్లో చెప్తాను సార్ మీకు అని. అయ్యో టేక్ యువర్ టైమ్ బట్ ప్లీజ్ సే ఎస్ టు ఇట్ అన్నారు.
నేను అడిగాను ఎందుకు సార్ మీకు నాకు నన్ను తీసుకోవాలనిపించింది, వాట్ ఇస్ ద థింగ్, వై డూ యూ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ అంటే, అప్పుడు ఆయన చెప్పాను ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఐ యూ సూట్ ఫర్ ఇట్ ఫైన్. దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్, కైండ్ ఆఫ్ ఒక స్వాట్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకున్నాను అనమాట, ఏది వాట్ షుడ్ బి డన్. దెన్ అది అంతా చేసుకున్న తర్వాత ఐ థాట్ ఓకే లెట్ మీ గో అహెడ్ విత్ ఇట్ అని ముందుకెళ్ళాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, బికాజ్ ఐ వన్ ఆఫ్ మై మేజర్ ఐడల్స్ ఇస్ కిషోర్ కుమార్ గారు. ఓకే, కిషోర్ కుమార్ గారి సింగింగ్ కానీ యాక్టింగ్ కానీ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ క్యాలిబర్. అయితే ఎప్పుడో చేస్తానులే అనుకున్నాను, కానీ తొందరగా ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు. సో వెన్ ఆపర్చునిటీ నాక్ మై డోర్ ఎవ్రీవన్ సెడ్ దట్ ఇట్ వాజ్ గుడ్ జెమినీ ప్రొడక్షన్స్, అది దే సెడ్ వై డోంట్ యూ జస్ట్ గో అహెడ్ వన్ ఇట్ హాస్ కమ్ అంటే, ఐ ఆల్సో వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇస్ జస్ట్ దట్ ముందుకెళ్ళాను చేసాను యాక్టింగ్, ఐ డిడ్ దాట్ మూవీ, మంచి మూవీ, ఇట్ వాజ్ అ గుడ్ మూవీ, కానీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో మ్యాటర్స్ కదా, ఎవ్రీథింగ్. తణికిళ్ళ భరణి గారు నా ఫాదర్గా చేశారు దాంట్లో, సో దట్స్ హౌ ద యాక్టింగ్ సో దాని ప్రేమాయణం తర్వాత ఇంకొక 2-3 మూవీస్ చేసినట్టున్నారు కదా. ప్రేమాయణం తర్వాత ఇంకోసారి రాజా, నేను, వెన్నెల కిషోర్. అప్పుడు వెన్నెల కిషోర్ కమ్బ్యాక్ అయింది అది మళ్ళీ తర్వాత, వెన్నెల తర్వాత ఇది దాని తర్వాత టైగర్ సందీప్ కిషన్ దాంట్లో ఐ ప్లేడ్ అ వెరీ గుడ్ మీటీ రోల్, ఒక హ్యూమానిటేరియన్ కైండ్ ఆఫ్ రోల్, అది మంచి బాగా వైరల్ కూడా అయింది ఆ దాని వీడియో. సో అది ఒకటి చేశాను. అండ్ యా ఒక హిందీ మూవీ కూడా చేశాను, ఒక హిందీ కామెడీ మూవీ ఒకటి, జాంబీ రిలేటెడ్ ఒక మూవీ చేశాను, ఓరి దేవుడు అని ఇంకొక మూవీ చేశాను, అది దాంట్లో రాముడిగా వేశాను అన్నమాట. సో మోస్ట్లీ నాకు చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే ఉన్న ప్రొడక్షన్స్ అన్ని యుఎస్ ప్రొడక్షన్సే. సో ఫస్ట్ ప్రేమాయణ మహా వాజ్ ప్రొడ్యూస్డ్ బై హర్నాథ్ పోలిచర్ల గారు, ఇక్కడ వచ్చి షూటింగ్ చేయడం జరిగింది. సెకండ్ సుమన్ పాతూరి ఇంకోసారి, బేరియా కళ్యాణ్ పల్లా, బేరియా ప్రొడక్షన్స్ అది. అండ్ ఓరి దేవుడే ఆల్సో శ్రీరామ్ వేగరాజు, ఆయన కూడా హీస్ ఫ్రమ్ యుఎస్ ఓన్లీ. సో సమ్ కోయిన్సిడెంట్, బట్ దిస్ వన్ టైగర్ చోటాకే నాయుడు గారు వల్ల ఐ గాట్ ఇట్, ఎందుకంటే ఆయనతో పాటు ఒక యాడ్ చేశాను నేను. యాడ్ నేను యాక్చువల్లీ ఒక 2-3 యాడ్స్ చేశాను, దాంట్లో ఒక యాడ్కి ఈయన హీ వాజ్ ద కెమెరామ్యాన్, హీ రియలీ లైక్డ్ మీ ఫ్రమ్ దాట్. ఎన్నో 2 ఏళ్ళు అయిన తర్వాత హీ రిమెంబర్డ్ మీ, దీనికి ఐ వాంట్ యూ సందీప్ అని కాల్ చేయడం జరిగింది. సో దట్స్ హౌ దట్ హ్యాపెన్డ్. సందీప్ గారితో మనం డిస్కషన్ కంటిన్యూ చేయబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా సింగింగ్ తర్వాత యాక్టింగే కాకుండా ఆయనలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, ఆ యాంగిల్ ఏంటో తెలుసుకుందాం బ్రేక్ తర్వాత.